హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో సింపుల్గా చేసుకునే టెంట్ డెకరేషన్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫోటో కింద టెంట్ రావాలనుకుంటున్నానండి. ఫర్ ఫోటోకి బ్యాక్ సైడ్ మేకు దగ్గర నుంచి స్ట్రింగ్ లాగా ఒకటి తీసుకున్నానండి, కొంచెం చీర ఆగుతుందనేసి. దానికి బ్యాంగిల్ని హోల్డ్ చేశాను, అక్కడ టై చేసేసాను. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ మీద వచ్చింగ్ ఉంటుంది కదా, దాని మూతని యూజ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పిల్లోస్ కూడా పెట్టి చేసుకోవచ్చు మీ అవైలబిలిటీ బట్టి. ఇలా దీనిపైన కూడా మళ్ళీ కూర్చోవడానికి కుజన్లా ఉండడం కోసం మరొక బొంత తీసుకున్నానండి. దాన్ని మొత్తం సెట్ చేసుకున్నాక ఒక కలర్ఫుల్ శారీ తీసుకున్నాను, అది మన చాయిస్ అండి. అలాగే పళ్ళు వచ్చేటట్టుగా చూసుకున్నా, ఎందుకంటే కొంచెం డిజైన్ బాగా కనిపిస్తుంది అనేసి. దాన్ని త్రీ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దాని కిందకి మనం తీసుకున్నటువంటి బొంత ఏదైతే ఉందో దాని కింద అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ ఎలాగ గోడకు వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా త్రీ సైడ్స్ కూడా దాని కిందకి పైకి కూర్చున్నప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మనం దుప్పటి వేసినప్పుడు అడ్జస్ట్ చేస్తాం కదా, అచ్చం అలాగే దాన్ని త్రీ సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక కిందది రెడీ అయిపోయిందండి, కింద పట్టు రెడీ అయిపోయింది. దీనికి నేను పైన టెంట్ కింద ఈ కలర్ శారీ తీసుకున్నానండి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది, పైగా ఇక్కడ వచ్చేటప్పటికి లేస్ కూడా వచ్చింది, కలర్ఫుల్గా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనేసి. దాన్ని ఒక ఎండ్ తీసుకుని దాన్ని ఇలా కుచ్చిళ్ళలాగా స్టెప్స్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ బ్యాంగిల్లోంచి దాన్ని అవతల పక్కకి తీసి దాన్ని ఒక సారీ మిడిల్ పార్ట్ వరకు కూడా వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది, మనం దుప్పట్టాతో కూడా చేయొచ్చండి. కానీ శారీ అయితే మీకు లుక్ బాగుంటుంది, కొంచెం పెద్దగా వస్తుంది అనేసి నేను శారీ తీసుకున్నాను. దుప్పట్టాతో కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా దేవుడి పండుగలకి ఏమైనా డెకరేషన్ చేసేటప్పుడు దుప్పట్టాతో కూడా దీన్ని ట్రై చేయొచ్చండి. ఈజీగా అన్నీ ఇంట్లో అవైలబుల్ అయ్యేవేనండి, చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా టూ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అవతల సైడ్ ఏదైతే గోడకు ఉంటుందో దాని దగ్గర పిన్తో సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి, అంటే ఏ గోడ కనిపించకుండా అన్నమాట. వన్ సైడ్ మొత్తం ఎంత పొడుగైతే మనం కిందకి అది వేసుకున్నామో అక్కడి వరకు కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో చూపిస్తున్నాను కదా, అలా అన్నమాట. మేకుకి హ్యాంగ్ చేశాను కదండి, దీని బదులు మీరు కర్టెన్ రాడ్కి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది వెనకాల సైడ్ వస్తుంది కదండి, దాన్ని కూడా కింద పట్టు అనమాట. ఓకే, పెట్టేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ కూడా, ఈ సైడ్ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదండి శారీకి, వన్ సైడ్ అది దాని కింద మళ్ళీ పిల్లో కింద అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఆ బొంతలు అవి ఏదైతే వేసామో వాటి కిందకి రాకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ అంచు వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకుందామండి. ఫ్రంట్ సైడ్ కూడా దీన్ని, అవతల సైడ్ కూడా ఇలాగే దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. మీ దగ్గర దివాన్ మీద పిల్లోస్ ఉన్నాయనుకోండి, అవి సైడ్ వేసుకుంటే మీకు ఇంకా పెద్దగా వస్తుంది. ఇదిగోండి లోపల నుంచి వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇందులో ఒక పిల్లో పెట్టేసుకున్నాను. చూడ్డానికి బాగుంటుంది, అలాగే కూర్చుంటానికి కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు దీనికి డెకరేషన్స్ ఇచ్చేసానండి, బర్త్డే బోర్డ్ అని, లైటింగ్ అని, బెలూన్స్ అని, ఇంకా మన ఇష్టం అండి మనకు కావాల్సినట్టు. అంతేనండి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.